అంటే మీ ఓజస్సును శుద్ధి చేయాలనుకున్నారు కాబట్టి నీటిని శుద్ధి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కనీసం మీరు తాగే నీటినైనా రసాయనాలతో విషపూరితం కాని విధంగా శుద్ధి చేయడం మంచిది మీ ఆకాశ పార్శ్వంలో ఒక విధమైన శుద్ధీకరణ జరుగుతుంది ఒకానొక సమయంలో ఉన్నట్టుండి మీకు ఒక విధమైన స్వేచ్ఛానుభూతి కలుగుతుంది మీలో ఒక విధమైన నివృత్తి కలుగుతుంది ఓజస్సును శుద్ధి చేయడానికి ఎప్పుడు కూడా సముద్రపు గాలి లేదా కొండ శిఖరాలపైన పిల్ల గాలి ఉత్తమం ఎందుకంటే అది అతి తక్కువ అలజడితో వీస్తుంది చదునైన ఉపరితలంపై వీస్తుంది ఎటువంటి హెచ్చుతగ్గులు ఉండవు నేను హెచ్చుతగ్గులు అన్నప్పుడు మీరు గనక నీటిలో వెళ్తున్న ఒక బోట్ని చూస్తే గనక అది నీటిలో అలజడి సృష్టిస్తూ ఉంటుంది మొదట్లో మీకు అది స్పష్టంగా కనిపించదు కానీ కొంత సమయం తర్వాత అది కనబడుతుంది అది నెట్టబడుతుంది కాబట్టి ఈ గాలి ఒక చదునైన ఉపరితలంపై వీస్తున్నట్లయితే మరీ ముఖ్యంగా నగరాల్లో ఇంకా ఎక్కడైతే రకరకాల అవరోధాలు ఉంటాయో వాటి వల్ల ఏర్పడే అలజడి చాలా పెద్దది The amount of turbulence it's creating is quite big. అలాంటి గాలి వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ మీరు కనుక వెళ్లి ఒక బీచ్ లో కూర్చుంటే ఆ రోజు అక్కడ ప్రశాంతమైన గాలి వీస్తుంది అనుకుందాం. ఆ అల్లకల్లోలమైన గాలి కాదు. మీరు అక్కడ కాసేపు కూర్చొని ఇంటికి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు జీవితం అంత ఎందుకు? మీకిక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ సాధారణ పనులు ఫోను ఇంకా ఈమెయిల్స్ చూడాలనిపించదు ఉన్నట్టుండి మీలో ఒక విధమైన సంపూర్ణత వస్తుంది ఎందుకు అంటే ఇలా మీ ఓజస్సును శుద్ధి చేసుకోవచ్చు గాలితో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవచ్చు కూరగాయలను నీటితో కడగడం మంచిదే కానీ మీరు అందుకు రసాయన కలుషితాలు గల నీటిని వాడుతున్నారు దాని అర్థం ఏంటంటే మీరు నీటిలో కలిపే క్లోరిన్ గురించి మాట్లాడుతున్నాను మీరు ఇది అర్థం చేసుకోవాలి ఈ గ్రహం మీద జీవిత స్వభావం ఎటువంటిదంటే ఓ జీవికి విషంగా పరిణమించేది ఇతర జీవులకు కూడా విషంగానే పనిచేస్తుంది బహుశా అదే స్థాయిలో కాకపోవచ్చు బ్యాక్టీరియాని ఏదైతే చంపుతుందో ఓ విధంగా అది మిమ్మల్ని కూడా చంపుతుంది ఎందుకంటే మీలో 52% బ్యాక్టీరియాయే ఉంది కదా ఓ విధంగా అది మిమ్మల్ని కూడా చంపుతుంది బహుశా మీరు శవమై పడిపోకపోవచ్చు కానీ అది మిమ్మల్ని చంపుతుంది కాబట్టి మీరు దేంతోనైనా బ్యాక్టీరియాని చంపగలిగినప్పుడు ఓ విధంగా మీలో ఒక భాగాన్ని కూడా మీరు చంపుతున్నట్టే కానీ మీరు దాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే అందరూ అధిక సంఖ్యలో ఓ చోట జీవించడానికి గుమిగూడారు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడం వల్ల కాదు దురాశ వల్ల నిర్బంధాల వల్ల ఇంకా ఇతర కారణాల వల్ల ఒకసారి జనాలు ఈ విధంగా గుమిగూడినప్పుడు అనేక స్థాయిల్లో కలుషితం అనేది మెల్లగా జరుగుతుంది ఈ కలుషితాన్ని ఆపడానికి నీటిలో విషం కలుపుతాం ఎందుకంటే ఆ నీటిలో అనేక క్రిములుంటాయి ఆ నీరు తాగితే మీరు చనిపోవచ్చు చనిపోతారు కాబట్టి మీరు వాటిని చంపాలనుకుంటారు ప్రతిరోజు ఇది ఒక రసాయన యుద్ధం ఆ నీటిలో ఉన్న జీవాలకి ఇంకా మన శరీరంలో ఉన్న జీవాలకి ఇంకా మనకి కూడాను మీరు ఒక జీవే కదా ఇది కూడా విషానికి గురవుతుంది కాబట్టి ట్యాప్ వాటర్తో కడగడం ఉత్తమం కాదు ఒకవేళ ట్యాప్ వాటర్లో క్లోరిన్ లేకపోతే అప్పుడు పర్వాలేదు అది మంచిదే అలా కాకపోతే ఉత్తమమైనది ఏంటంటే భారతదేశంలో సాధారణంగా మేమేం చేస్తామంటే దాదాపు క్లోరిన్ వాటర్ తప్ప మరే ఇతర నీరు దొరకదు ఇంకా చేసేదే ఉంది అందుకని మీరు గనక నీటిలో కొద్దిగా విభూదిని ఇంకా పసుపుని కలిపి కూరగాయలను ఆ నీటిలో ఒక 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచారనుకోండి క్లోరిన్ వాటర్లో కడిగిన దానికంటే చాలా మంచి ఫలితాలుంటాయి
నేను ఖచ్చితంగా చెప్పగలను, క్లోరిన్ వాటర్లో కడిగిన దానికంటే చాలా మంచి ఫలితాలుంటాయి. ఈ రోజుల్లో నీటిని శుద్ధి చేయడానికి అనేక మార్గాలున్నాయి. అధునాతన ప్యూరిఫికేషన్ పద్ధతులు వచ్చేసాయి, కానీ అవి ఇంకా పబ్లిక్ వాటర్ దాకా రాలేదు. వ్యక్తిగతంగా ఇళ్లలో నీటిని శుద్ధి చేసుకునేందుకు అనేక విధానాలున్నాయి. కనీసం మీరు తాగే నీటి వరకన్నా రసాయనాలతో విషపూరితం కాని విధంగా శుద్ధి చేయడం ఎంతో మంచిది. కాబట్టి ట్యాప్ కింద కడిగే బదులు నీటిలో కొంచెం పసుపు విభూది వేసి కడిగితే చాలా మంచిది. ఒకవేళ విభూది లేకపోతే కేవలం పసుపు వేయచ్చు. కొద్దిగా ఉప్పు పసుపు మంచిగా పనిచేస్తాయి. లేదా వేపాకు కూడా వేయచ్చు. ఇంట్లో కొన్ని వేపాకులను నిల్వ ఉంచుకోవచ్చు. ప్రతిరోజు అదే నీటిని వాడుకోవచ్చు. వేపాకులోని మంచి విషయం అదే. ఒక బకెట్ అడుగున మొత్తం వేపాకులుంచి ప్రతిరోజు మీ కూరగాయలను అదే నీటిలో ఉంచి శుభ్రపరచుకోవచ్చు తెలుసా. ఆ తర్వాత నీటిపై మూత పెట్టి ఉంచండి. అది చాలా చక్కగా పనిచేస్తుంది. అది లోహపు పాత్ర అయితే ఇంకా ఉత్తమం. అది రాగి ఇత్తడి పాత్ర అయితే చాలా చాలా ఉత్తమం. లేదంటే స్టీల్ పాత్రలు కూడా పనికొస్తాయి, లేదా గాజు పాత్ర అయినా పర్వాలేదు. మీ వ్యవస్థను శుద్ధి చేయడానికి నిప్పుని వాడడం అనేది ఎంతో శక్తివంతమైన విధానం. ఇక్కడ ఆశ్రమంలో మేము దీన్ని క్లేశ నాశనం అంటాం. అంటే వ్యవస్థలోని మాలిన్యాలను కాల్చేయడం అని అర్థం. ఎందుకంటే మానవ వ్యవస్థని మీరు పరిశీలించినట్లయితే మీ శరీరంలోని అత్యంత వెలుపలి అంశం అదేంటంటే ఆకాశం. సుమారు 12 నుండి 18 అంగుళాల ఆకాశ్ దాదాపు అందరి చుట్టూ ఉంటుంది. ఈ మానవ రూపం తయారీలో ఇది అత్యంత ముఖ్యమైన ముడి పదార్థం. శరీరాన్ని శుద్ధి చేయడం అనేది అది చాలా ముఖ్యం. అంటే మీరు రోజూ చేసే సాధారణ స్నానం ఒక విధమైన శుద్ధీకరణ. మీరు చర్మాన్ని శుభ్రపరచుకుంటున్నారు. ఇంకా మీరు గనక నిశితంగా పరిశీలిస్తే, మరీ ముఖ్యంగా మీరు గనక చన్నీటి స్నానం చేస్తున్నట్లయితే గనక, అప్పుడు మీరే గమనిస్తారు. స్నానం చేయడం అనేది కేవలం చర్మాన్ని శుభ్రపరచడం మాత్రమే కాదు, లేదా చర్మంపై ఉండే మలినాలను కడిగేయడము అది మాత్రమే కాదు, అది మీకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి ఎన్నో విషయాలను శుద్ధి చేస్తుంది. మీరు గనక చాలా ఒత్తిడికి గురై దేని గురించైనా గాబరా పడుతున్నప్పుడు, ఏదన్నా చికాకులో ఉన్నప్పుడు వెళ్ళి కొద్ది నిమిషాల పాటు షవర్ కింద నించొని బయటికి రండి. వాటన్నిటి నుండి ఉపశమనం కలగడాన్ని మీరు కొంచెంగా గమనిస్తారు. ఇది కేవలం మీ శరీరం మీద చల్లని నీరు ప్రవహించి నాడులను శాంతపరచడం మాత్రమే కాదు, అది కూడా జరుగుతుందనుకోండి, అంతకు మించి మీ ఆకాశ పార్శ్వంలో ఒక విధమైన శుద్ధీకరణ జరుగుతుంది. కాబట్టి మీరు మీ శరీరానికి వాటర్ వాష్ చేసినట్లుగానే మీ శరీరానికి ఫైర్ వాష్ కూడా చేయవచ్చు. దీన్నే క్లేశ నాశన క్రియ అంటారు. ఒకవేళ అది నిర్వహిస్తున్న వ్యక్తికి సరైన శిక్షణ ఇవ్వబడి దాన్ని సరైన పద్ధతిలో చేస్తున్నట్లయితే, అప్పుడు సరైన కదలికలు చేసినప్పుడు మొదట్లో మీకది కేవలం నిప్పే అనిపిస్తుంది, కానీ ఒకానొక సమయంలో ఉన్నట్టుండి మీకు ఒక విధమైన స్వేచ్ఛానుభూతి కలుగుతుంది. మీలో ఒక విధమైన నివృత్తి కలుగుతుంది, ఎందుకంటే మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నదేదో పోయింది కాబట్టి.